Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏడుకొండల వెంకన్న స్వామి సుప్రభాతం కూడా ఇంగ్లీష్లో తయారు చేయించండి. తమరు నోటి తీటకి దేవుడు కూడా మీకు అడ్డుదాగట్ల. వెంకటేశ్వర స్వామి సుప్రభాతం ఏ భాషలో ఉంటుందో తమరికి తెలుసా? ఏదో అన్న సామెతగా ఉంటుంది. కాదండి, అంటే మనిషి ఏమో మనం దేవుడి దగ్గర ఉంటాం, చిత్తం ఏమో చెప్పుల మీద ఉంటుందని, బయట చెప్పులు ఎవడ కొట్టి అట్లా ఉంటుంది కదా. ఈయనేమో వెంకటేశ్వర గుడికి వెళ్ళి మామూలుగా ఫోటోలు ఎవడన్నా తీస్తున్నాడా, తీయట్లేదా, షూట్ చేస్తున్నారా, లేదా ఆటి మీద ఉంటుంది మనసు. దేవుడి దగ్గర ఏముందో తెలియదు కదా. అంటే మనం ఏదన్నా మాట్లాడేప్పుడు ఎంత దిగజారుతున్నామనే స్థితి కూడా అర్థం కాని మైకంలో మత్తులో ఉంటున్నారు ఏంటి మీరు? వెంకటేశ్వర స్వామికి సుప్రభాతాన్ని ఇంగ్లీష్లో చేయాలి మీరు. ఇది మీరు మాట్లాడే భాష. ముఖ్యమంత్రిని ఏం కావాలంటే అది మాట్లాడతారు మీరు. కోర్టుకి వెళ్ళు, వాయిదాలకు వెళ్ళు. వాయిదాలు ఎవరికి కొత్త? నాకు కొత్త. నా మీద కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో బోల్ని వాయిదాలు పెట్టారు, వాయిదాలకు తిరిగాను. మన మీద కూడా ఉన్నాయి కదా వైజాగ్ వాయిదాలకు, మనం కూడా తిరిగాం కదా. ఎవరు పెట్టారు? పెట్టేవాళ్ళు పెట్టారు కేసులు. వాయిదాలు జగన్ గారికి వాయిదాలు కొత్త కాదు, మనకి వాయిదాలు కొత్త కాదు, పవన్ నాయుడు గారికి కూడా వాయిదాలు కొత్త కాదు కదా. కాబట్టి మనం ఏదన్నా మాట్లాడితే సమాజ హితం కోసం ఏం మాట్లాడుతున్నాము, బాగుందా భాష, బాగోలేదా, మనం ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నాం, నిన్నేం మాట్లాడాం, ఇవాళ ఏం మాట్లాడుతున్నాం అనే పరిస్థితి లేకుండా మాట్లాడే పరిస్థితి. అదొకటే కాకుండా వారు చెప్తారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేవాళ్ళందరూ ఆయన దగ్గరికి వెళ్తున్నారంట. వెళ్ళి మేము ఆంధ్రాలో పెట్టుబడి పెట్టలేమండి, మాకు భయం వేస్తుందని చెప్తున్నారంట. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అందరూ ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఏమండి మేము పెడతాం పెడతామండి పెడతామండి అని చెప్పేసి మామూలు క్యూ కట్టి ఆయన దగ్గర టోకెన్ తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టేశారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర. మొత్తం ఆంధ్రాలో ఉన్నటువంటి పరిశ్రమలు మొత్తం వచ్చేసినాయి కదా. పవన్ నాయుడు గారు లిస్ట్ పెట్టి ఉండవు సార్, మీరు ఓటు అడిగి వీడికో ఇదిగో ఇతనికి ఆయనకు ఓటేయండి చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రశ్నిస్తానని చెప్పి మీరు ఓటు అడిగారు కదా. ఆ ప్రభుత్వంలో ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎక్కడెక్కడ వచ్చినాయి, ఒక చీటీ ఒట్టిస్తే పోనీ వెళ్ళొద్దాం అందరం కలిసి. అప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పరిశ్రమలు ఎవరు నా దగ్గరికి వచ్చి మేము పెట్టం పెట్టం ఆంధ్రాలో పెట్టం అని చెప్తున్నారంటున్నారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా మీరు ఓటేయించారు కదా, అందుకని మీ దగ్గరికి వచ్చి మేము పెడతాం అని చెప్పి మీ దగ్గరికి వచ్చి క్యూ కట్టిన వాళ్ళు ఎవరెవరు ఒకసారి చెప్పండి. వచ్చి ఇక్కడ పెట్టిన వాళ్ళు మీకు నచ్చితే ఒక రకంగా, నచ్చకపోతే ఒక రకంగా, నచ్చిన్నాడు ఒక రకంగా, నచ్చన్నాడు ఒక రకంగా. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా ఈ రోజు కాదు, అధికారం ఉన్నా లేకపోయినా, ఒక సాధారణ పార్టీ నాయకుడిగా ఉన్నా లేదా ప్రజల ఓటేసి ప్రతిపక్ష నాయకుడిగా ఉండమని చెప్పి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా లేదా ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఏ రోజు కూడా స్థాయి మరిచి వ్యక్తిత్వ దోషణకు దిగటం కానీ, నిందలేయటం కానీ, స్థాయి దిగజారి ప్రవర్తించలేదనేది పవన్ నాయుడు గారికి మర్యాదపూర్వకంగా తెలియజేసుకుంటూ మీరు చివరిగా జగన్మోహన్ రెడ్డి గారిని బెజవాడ బందర్ రోడ్లో కానీ బీసెంట్ రోడ్లో కానీ కొట్టుకుందాం రమ్మని పిలిచారు. సినిమాలో మీరు గబ్బర్ సింగ్ ఏం కానీ మీరు రాజకీయాల్లో రబ్బర్ సింగ్ అనేది మాకు తెలుసు. రబ్బర్ సింగులతో ఆడితో ఈడితో మీరు దిగజారి ఒళ్ళు మరిచి మాట్లాడినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి జెండా మోసే నాలంటారు ఎవరు కానీ మీతో తగాదాకి గొడవలకి వీటికి దిగజారి ప్రవర్తించే స్థితిలో ఉండరని చెప్పని పవన్ నాయుడు గారికి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.